नमस्कार जगन्मोहन रेड्डी पालन अत्यंत प्राधान्यता रंगालैन व्यवसाय सागुनीर रेंडू तीव्र निर्लक्ष्यानिकि गुरवुता उन्नायि। नीति याजमान्यंलो यंत्रांगं अडुगडुगुन విఫలం చెందింది। ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే తుంగభద్ర డ్యామ్ ఈ రోజు పరిస్థితి ఈ రోజున్న డ్యామ్ లో ఎంత నీళ్లు వచ్చాయి అట్లాగే మనము ఏ మేరకు నీళ్ళను తీసుకోగలిగాం మన అలొకేషన్ ఎంత ఇవన్నీ కూడా ఇందులో చాలా స్పష్టంగా అధికారులు పొందుపరిచారు। దీని బట్టి చూస్తే ఈ రోజుకి అంటే 37/2022 నాటికి మనం మన రాష్ట్ర సరిహద్దులో తీసుకున్న నీటి పరిమాణం 1.099 టిఎంసి అంటే ఒక టిఎంసి తీసుకున్నాం। జూలై 14వ తేదీన రాష్ట్ర సరిహద్దుకు తుంగభద్ర జలాలు చేరుకున్నాయి। మధ్యలో 25 కిలోమీటర్ దగ్గర పైపింగ్ లో గండో ఏర్పడి ఒక రెండు రోజులు ఆలస్యమైంది। మొత్తం మీద 16 రోజులు అంటే 14 రోజులు నీటి ప్రవాహం ఉంది అనుకున్నా మనకు వచ్చింది ఒక టిఎంసి। తుంగభద్ర రిజర్వాయర్ నుంచి నిండి అంటే డ్యాము నిండి పొంగి పొర్లి ప్రవహించిన నీటి పరిమాణం తీసుకుంటే 124.697 టిఎంసి తే 124 టిఎంసిల నీళ్ళు తుంగభద్ర డ్యాము నిండి కిందికి పోయినా మనము తీసుకున్న టిఎం ఒక్క టిఎంసి నీళ్ళు తీసుకోగలిగాం। ఇంత అసమర్థత బహుశా మనం ఎక్కడా కూడా చూసి ఎరగం। మేము మొదటి నుంచి చెప్తున్నాం తుంగభద్ర ఎగువ కాలువకు కనీస మరమ్మతును చేయడం లేదు, గట్లు బలహీనంగా ఉన్నాయి, పైపింగో లేదా గండో పడితే కనీసం ఆ ప్రదేశానికి వెళ్ళడానికి కూడా మీ జీప్ ట్రాక్ సహకరించదు, ఆ కనీసం మోటార్ సైకిల్ వెళ్ళడానికి కూడా అవకాశం లేని విధంగా ముళ్ళ పొదలు నిండుకున్నాయి అని నేను ప్రత్యక్షంగా వెళ్ళి చూసి ఈ ప్రభుత్వానికి హెచ్చరించిన మా మాట ఎవరు పట్టించుకోలేదు। జిల్లా కలెక్టర్ని కలిసి ఆమె కూడా వాస్తవ పరిస్థితిని తెలియజెప్పారు, మీరన్నా పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయమంటే చేయలేదు। ఫలితంగా 2000 క్యూసెక్కుల నీటిని తీసుకోవాల్సిన అధికారులు ఏ రోజు 1000 క్యూసెక్కులకు మించి తీసుకునే పరిస్థితి లేదు। మహా అయితే 1500 క్యూసెక్కులు తీసుకుంటారు, 2000 క్యూసెక్కుల పైన నీటిని డ్రా చేసుకునే పరిస్థితి ఉందేమో ఏ అధికారికైనా నేను సవాల్ చేస్తాను, చెప్పగలుగుతారా తీసుకోగలుగుతారా మీరు? హెచ్ఎల్సి రాష్ట్ర సరిహద్దుల్లో 2200-2300 క్యూసెక్కుల నీటిని డ్రా చేయగలిగిన దమ్ము ధైర్యము ఏ అధికారికి ఉందో చెప్పమని నేను అడుగుతా ఉన్నాను। ఎందుకు ఈ దుస్థితి హెచ్ఎల్సి? ఒకవైపు పైన భారీ వర్షాలు కురిసి నీరు అధికంగా వచ్చి ఆశించిన దానికంటే ఎక్కువ నీరు తుంగభద్ర రిజర్వాయర్ను చేరి ఈ రోజుకు 124.697 టిఎంసీల నీరు కిందికి పోయింది। కనీసం సర్ప్లస్ రోజుల్లో మీరు 2000 క్యూసెక్కులు డ్రా చేయలేని పరిస్థితుల్లో ఉంటే మన వాటాగా ఈ సంవత్సరం వచ్చిన 26.215 టిఎంసీల కన్నా కేసీ కెనాల్లో మనకు బాగా ఎఫర్ట్ పెడితే 5 టిఎంసీల వరకు తీసుకునే అవకాశం ఉంది। అంటే మన ఒరిజినల్ అలొకేషన్ ఏదైతే ఉందో 32.5 టిఎంసీలు
ఆ మేరకు ఈ సంవత్సరం నీటిని తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు జూలై 30వ తేదీ మరి ఈ 32.5 టీఎంసీల నీటిని మీరు సకాలంలో తీసుకునే దానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటో బహిర్గతం చేయమని నేను డిమాండ్ చేస్తా. మీ నీటి ప్రణాళిక ఏంటి? ఆ టేబుల్స్ ఉంటాయి ప్రతి సిస్టమ్ కి. స్వయంగా తుంగభద్ర బోర్డు కార్యదర్శి స్టేట్మెంట్ ఇస్తాడు, మేము నీళ్లు ఇస్తామన్నా తీసుకోలేని దుస్థితిలో ఉంది తుంగభద్ర ఎగువ కాలువ యంత్రాంగం అని. ఇంతకంటే అవమానం ఏం కావాలా? ఆంధ్ర రాష్ట్రానికే అవమానకరంగా వీళ్ళ అసమర్థత తయారైందే, దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? నీటిపారుదల శాఖ మంత్రి చెప్తారా? ఈ జిల్లా ప్రజాప్రతినిధి చెప్తారా? జిల్లా యంత్రాంగం చెప్తాదా? లేదా ముఖ్యమంత్రి సమాధానం చెప్తాడా అని నేను అడుగుతా ఉన్నా. మీ నిర్వాహకం వల్ల, మీ అసమర్థత వల్ల, మీ చేతగాడితనం వల్ల, మీ నిర్లక్ష్యం కారణంగా సకాలంలో నీటిని తెచ్చుకోలేకపోతా ఉన్నామే. ఒకవేపేమో తుంగభద్ర రిజర్వాయర్ పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉంది, 124 టీఎంసీల నీళ్లు కిందికి పోయినాయి, మన కాలువలో వచ్చింది ఒక టీఎంసీ. ఇంతకంటే అసమర్థత, ఇంతకంటే నిర్లక్ష్యం మరేముంటుంది? చాలా బాధ అనిపిస్తా. దిగువన రిజర్వాయర్లో నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. పిఏబిఆర్లో ఇప్పుడు 2.9 టీఎంసీలు నీళ్లున్నాయి, ఎంపీఆర్లో 2.649 టీఎంసీలు నీళ్లున్నాయి. ఇంకా నీటిని నిల్వ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు పంట కాలంలో నీటిని విడుదల చేసుకుని సకాలంలో పంటలు పండించుకునేదానికి, రైతులను ఆదుకునేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే అనంతపురం జిల్లాలో ఈ సంవత్సరము వర్షాభావం ఏర్పడింది. పైన వర్షాలు ఎక్కువ కురిసి నీళ్లు వస్తూ ఉంటే ఆ వచ్చే నీటిని ఈ కరువు నేలకు మళ్లించడంలో ఘోరంగా విఫలమైంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని నేను స్పష్టంగా ప్రకటిస్తా ఉన్నాను. రెండోది వ్యవసాయం. వ్యవసాయం మనం చూసాం, ఈ పంటల బీమా పరిహారాన్ని ఒక పరిహాసంగా మార్చినారు, ప్రహసనంగా మార్చినారు, మార్చి వేరుశనగ రైతులు నిలువున ముంచేశారు. ఈ సంవత్సరం ఇప్పటిదాకా చూసుకుంటే సగం విస్తీర్ణంలో కూడా పంటలు పెట్టలేదు. రైస్ బెల్ట్ వచ్చింది, వర్షాభావ పరిస్థితులు వచ్చాయి, సకాలంలో విత్తనాలు వేయలేకపోతున్నారు. దుక్కులన్నీ దున్ని సిద్ధం చేసుకొని, విత్తనాలు సిద్ధం చేసుకొని రైతులు పంటలు పెట్టడానికి సమాయత్తమైతే వర్షం లేదు. జూలై 30వ తేదీ వచ్చింది, జిల్లా మంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, యంత్రాంగం కానీ, ప్రభుత్వం కానీ కనీసము అనంతపురం జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేయడేసే ఆలోచన కూడా చేయలేదు ఇప్పటిదాకా. ఎంత దౌర్భాగ్యం ఇది! రైతులంటే మీకు పట్టదా, గిట్టదా? ఏంటి, పంటలు పండకపోతే జిల్లా రైతాంగం అంతా కూడా ఏం చేసి బతకాలి, ఏం తిని బతకాలి? సగం విస్తీర్ణంలో కూడా పంటలు పెట్టలేనప్పుడు సగానికి పైగా భూములు బిల్లుగా ఉన్నావా, మీకు చలనం లేదంటే మీరు కనీసం ప్రత్యామ్నాయ పంటల కోసం సబ్సిడీ విత్తనాలను ఇంతవరకు ప్రభుత్వానికి ఇంటింటి కూడా పెట్టలేదు. ఇన్ని విత్తనాలు కావాలి, ఉలవలు ఇన్ని కావాలి, ఆముదం ఇంత కావాలి, లేకపోతే ఇంకోటి ఇంత కావాలి, ఇట్లా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను కూడా ఈరోజుకు సిద్ధం చేయని ఒక పనికి మాలిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చాలా ఆవేదన కలుగుతారు. రైతులంటే ఇంత నిర్లక్ష్యమా? ఇది ఇలా ఈ జిల్లా నీటిపారుదల రంగం అంటే ఇంత నిర్లక్ష్యమా? మీకన్నా నేను అడుగుతాను.
ఇప్పటికైనా స్పందించండి, రైతుల బాధలు వినండి. గడప గడపకు మన ప్రభుత్వం అని మీరు సాగిస్తున్న ప్రచార యాగి ఏదైతే ఉందో ఏందది, ఎంపిక చేసుకున్న గడపలు దొక్కి ఇదే పెద్ద కార్యక్రమాన్ని పెడితే ఎవడికి కావాలో మీ గడప గడపకి. రైతుల బాధలు వింటున్నారా? అక్కడ పరిస్థితిని మీరు సమీక్ష చేస్తున్నారా? దానికి అనుగుణంగా ప్రభుత్వాన్ని కదిలిస్తున్నారా? యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారా? ఇవి ఏమీ చేయలేనప్పుడు అధికారంలో ఉండే వ్యక్తులు చేయాల్సిన పనులు ఇవైతే ఆ పనులేమీ చేయలేని పనికిమాలిన ప్రజాప్రతినిధులను పట్టుకొని ఏమి ప్రజలకు ఏమి ఉపయోగం? కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ తుంగభద్ర రిజర్వాయర్ నుంచి ఎక్కువ మోతాదులో నీటిని తీసుకురావడానికి, జిల్లాలో వీళ్లుగా మారిన భూముల్లో కనీసం ప్రత్యామ్నాయ పంటలు పెట్టడానికి తగిన ప్రణాళిక రూపొందించడంతో పాటు 100% రాయితీతో ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను రైతులకు అందించి ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తాను.